దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తిగీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. టెర్ సెంటినరీ మెథడిస్ట్ చర్చ్ యూసఫ్గూడ వారు సమర్పిస్తున్న రాగసుధ రసమంజరి. I
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో దైవ సేవకునిగా శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం నుండి యెషయా గ్రంథము 9:2 మనం ధ్యానం చేసుకుందాం. చీకట్లో నడిచేనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక సమయంలో ప్రత్యేకంగా మానవుడి యొక్క లోకంలో జీవించుండగా రకరకాల ఆశలు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. డబ్బుపై ఆశ, అధికారంపై ఆశ, శారీరక క్రియలపై ఆశ కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఆశించే విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆ లోకం కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడినవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేస్తే, ప్రాముఖ్యంగా డబ్బుపై ఆశ అనే విషయాన్ని మనం గమనిస్తే, ఇస్కరతి యూద యేసు ప్రభు వారితో తన పరిచర్యలో కొనసాగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తాను చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చూసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసు ప్రభు వారిని అమ్మినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, అననీయ సపీరియ వారు కుటుంబీకులుగా ఉండి వారికి ఉన్నటువంటి భూమిని అమ్మి సన్నిధిలో తీసుకురావడానికి వారు ఆశించినప్పుడు వారు చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంత దానిలో వారు దాచుకున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుచున్నావని ఆ యొక్క మాట ద్వారా వారు హెచ్చరిక చేయబడి ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత మనము ఆలోచన చేస్తే వారు వారికి ప్రాణమును పోగొట్టుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే అధికారం కొరకు ఆశపడి, అధికారం కొరకు ఫరో రాజు మరి 2 సంవత్సరాల యొక్క పిల్లలను సంహరించడానికి ఇష్టపడినవాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు యొక్క లోకంలోనికి వచ్చిన ఉద్దేశం మనకు కనపడుతూ ఉన్నది. మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు యొక్క లోకంలోనికి వెలుగుగా వచ్చినట్టుగా మనం చూస్తుంటూ ఉన్నాం. యేసు యోహాన్ సువార్త 8:12 అంటాడు, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పెను. అంటే యేసు ప్రభు వారు యొక్క లోకంలోనికి వెలుగుగా ఏదించారు. ఆ యొక్క పాపమును అంధకారంలో లోకము పట్టబడి ఉంటుండగా, ఆ యొక్క శాపం కింద యొక్క లోకం అంతా కూడా ఉంటూ ఉండగా, వారు చేసిన క్రియలను బట్టి, వారు జీవించిన జీవితాలను బట్టి శిక్షకు పాత్రలుగా ఉంటూ ఉండగా యేసు ప్రభు వారు వారిని ప్రేమించాడు. వారిని ప్రేమించి ఆ యొక్క పాపము నుంచి, శాపము నుంచి విమోచించడానికి, విడుదల చేయడానికి, ఆయన వారి జీవితాల్లో వెలుగును నింపడానికి ఇష్టపడినవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క వెలుగు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు ఆ వెలుగులు నడుచువాడుగా ఉండురుగాక అంటాడు. ఆ యొక్క వెలుగు సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క చీకటి అంధకారానికి, పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క వెలుగు దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క వెలుగు క్రియలుగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మనము ఆలోచన చేద్దాం. కొలసీ రాసిన పత్రిక 1:13 దేవుని యొక్క లేఖన భాగము ఈ విధంగా సెలవిస్తున్నది, అంధకార సంబంధమైన ప్రతి అధికారం నుంచి విడుదల చేసి తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఈ యొక్క లోకమంతా కూడా అంధకారంలో ఉంటూ ఉండగా, ఆ యొక్క లోకము అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులను దేవుడు వెలుగులోనికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క చీకట్లో సాతాను క్రియల చేత రకరకాల పరిస్థితుల్లో పట్టబడిన వారిని దేవుడు విడిపించడానికి ఇష్టపడినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వెలుగు ఆ యొక్క లోకానికి ఏతించి ఆ యొక్క వెలుగు ప్రతి ఒక్క జీవితాల్లో వెలిగించడానికి ఇష్టపడ్డాడు. అందుకొరకు దేవుని యొక్క లేఖన భాగంలో చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి చేములు ప్రచురించే నిమిత్తం అంటాడు. అంటే చీకటిలో యొక్క లోకంలో మానవులు పట్టబడి ఉంటుండగా, ఆ చీకటిని రూపుమాపడానికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అపొస్తల కార్యములు 9 మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు ఆ యొక్క పాప జీవితంలో దేవుని విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారిని హింసిస్తూ దూషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది. దమస్కను పట్టణంలో వారు వెలుచి ఉండగా, ఆ యొక్క వెలుగు ప్రకాశించిన
మారినప్పుడు ఆ యొక్క ఆ జీవితం మారినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరి జీవితాలలో అయితే క్రీస్తు వారి యొక్క వెలుగు ప్రసరిస్తుందో, ఆ యొక్క వెలుగు వారిపైన పడుతుందో, వారి జీవితాలు మార్పు చెందిన జీవితాలుగా ఉంటాయి. కాబట్టి యేసుప్రభు వారు పరలోకమునందు దేవుడిగా ఉండి పరలోకం విడిచి భూలోకానికి వేసేసిన ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చీకట్లో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోకి నడిపించడానికి, సాతాను క్రియల చేత పట్టబడిన వారిని ఆ యొక్క వెలుగు సంబంధులుగా మార్చడానికి, నిత్య నరకానికి పాత్రలుగా ఉన్నటువంటి వారిని ఆ యొక్క వెలుగు సంబంధులుగా మార్చి శాశ్వత రాజ్యంలో వారసత్వాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, 730 సంవత్సరాల ముందుగానే దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా ప్రవచించాడు. చీకట్లో నడుచు జనులు, లోకమంతా కూడా అంధకారంలో ఉంటున్నది. ఆ యొక్క అంధకారం అంటే అది ఫిజికల్గా ఉన్నటువంటి అంధకారం కాదు, కానీ ఆత్మీయంగా వారు చీకట్లో ఉంటూ ఉన్నారు. వారు దేవుని యొక్క వెలుగును తెలియక నరకానికి పాత్రులుగా ఎంపిక చేయబడుతూ ఉంటూ ఉన్నారు. వారిని విమోచించడానికి, విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వెలుగుగా ఏదించారు. ఆ యొక్క వెలుగు మానవులను వెలిగిస్తున్నది, ఆ వెలుగు మానవ జీవితాలను మార్చివేస్తున్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ చీకట్లో నడవక వెలుగులో నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ యొక్క వెలుగులో నడవడం ద్వారా మానవులకి కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే, నిత్యం నరకానికి పాత్రలుగా ఉన్నటువంటి వారిని వెలుగు సంబంధులుగా మార్చి శాశ్వత రాజ్యములో వారసత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా స్పష్టంగా తను అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనిషి కుమారుడు యొక్క లోకంలోనికి వచ్చెను. ఈ యొక్క లోకంలో మానవులు నశించే స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆ యొక్క నశించే స్థితిలో ఉన్నటువంటి మానవులు ఆ యొక్క శాశ్వత రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మీరు, మీ కుటుంబాలు, మీ యొక్క ఉద్యోగములు, మీ బిడ్డలు, మీ వ్యాపారములను దేవుడు ప్రత్యేకంగా సంరక్షించి కాపుదల చేత, సంరక్షణ చేత ఉండాలని, సదాకాలము ఆయనకి వెలుగులో మనమందరం కూడా నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమటువంటి వారలారా, దేవుని వెలుగులో మనం నడిచినప్పుడు శాశ్వత రాజ్యంలో వారసత్వం మనం పొందుకునే వారంగా ఉంటాం. తలలో ఉంచి చిన్న ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో ఈ యొక్క వాక్యమును వినిచినటువంటి, చూస్తున్నటువంటి కొరకుడికి ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభువ, మీరు పరలోకం విడిచి భూలోకానికి ఏదించి మీరు మరణం పొందినంతగా మీరు యొక్క లోకాన్ని ప్రేమించి యొక్క లోకం కొరకు మీ ప్రాణత్యాగం చేసిన మా తండ్రి నీకు వందనాలు. మా జీవితాల్లో ఆయన నిత్య నరకములు పడిపోకుండా శాశ్వత రాజ్యంలోనికి వారసత్వాన్ని అనుగ్రహించిన మా ప్రభువ నీకు స్తుతులు స్తోత్రములు. మా తండ్రి, ప్రత్యేకంగా ఈ యొక్క సందేశమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, వారు చేసిన ప్రతి పనులను, వారి ఉద్యోగాలను, వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానము, ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యం విన్నటువంటి, చూసినటువంటి ప్రతి ఒక్కరిపైన, సార్వత్రిక సంఘాలపైన, సమాజం పైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 నుండి 7 వరకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతాల కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.